తెలంగాణ రాష్ట్ర ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యవహరించనున్నారు. తెలంగాణ నూతన ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ నియమితులయ్యారు. ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇప్పటివరకు అక్బరుద్దీన్ 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా రేపటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రేపటి నుండి 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ప్రొటెం స్పీకర్ గా ఎవరు అన్న దానిపై చర్చలు జరుగుతుండగా ప్రభుత్వం అక్బరుద్దీన్ ను నియమించింది. ప్రభుత్వం రిక్వెస్ట్ ని అక్బరుద్దీన్ ఒప్పుకున్నారని తెలిపారు. అయితే రేపటి నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే అంతకు ముందు అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సమావేశాల కంటే ముందే ప్రొటెం స్పీకర్ ను నియమించాల్సి ఉంటుంది. కాగా ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ ఒకరిని ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ నియమిస్తారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 8 సార్లు ఎన్నిక కాగా ఇతర సభ్యుల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్ 6 సార్లు గెలిచారు. ఇక కాంగ్రెస్ నుంచి ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు 6 సార్లు ఎన్నిక కాగా వారిద్దరూ మంత్రులుగా ఉన్నారు. మరోవైపు ఎంఐఎంకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ 6 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించాలని నిర్ణయించారు. ఈ విషయమై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి సీఎం రేవంత్ సమాచారం అందించారని తెలుస్తుంది. ప్రభుత్వ రిక్వెస్ట్ ని అక్బరుద్దీన్ ఒప్పుకున్నారని సమాచారం. అయితే ప్రొటెం స్పీకర్ ఎవరు అన్న ప్రశ్నలకు నేటితో తెరపడిందనే చెప్పాలి. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా రేపు అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. గోషమహల్.